అజరాల గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన వడ్డాన మహేష్ మృతి చెందడం చాలా బాధాకరం. ప్రైవేట్ బ్యాటరీ కంపెనీలో పనిచేస్తూ ఆ బ్యాటరీలు సంబంధించిన వర్క్ మీద ఆ ప్లాంట్లో ఉండడం జరిగింది. ఆ సమయానికి అమర్ రాజా బ్యాటరీ కంపెనీలో గత 3 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ అక్కడ జరిగిన ప్రమాదంలో అందరు బయటికి వెళ్ళిపోయిన సరే మన జిల్లాకు చెందిన సూర్యాపేట జిల్లాకు చెందిన సుందర్ నాయక్ కానీ ఇక్కడ మహేష్ కానీ బయటికి రానంటే మేము స్విచ్ పనిచేసి వస్తాం లేకుంటే పెద్ద యాక్సిడెంట్ అయిందని చెప్పి ప్రాణాలను తెగించి అలా పోవడం దాంట్లో ఇరుక్కొని చనిపోవడం చనిపోయే ముందు మన సుందర్ 30 నిమిషాల వీడియో కూడా మేము చూసాము. ఈ విధంగా ఢిల్లీలో ఉండి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ వెంటనే 2 కోట్ల రూపాయలు కనీసం ఎక్స్క్యూషన్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ పక్కన ఉన్న ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలని చెప్పి కూడా ఎందుకంటే పేదవాడికి రేటు కట్టకూడదు ఇవాళ పైసలు ఇచ్చినా మనిషి రాడు కానీ ప్రాణాలను బిగించి పనిచేసుకుంటూ చనిపోయినప్పుడు మన ప్రభుత్వానికి బాధ్యత ఆయన ఇచ్చేది కేసీఆర్ ఆయన సొంతం పైసలు కాదు ఇచ్చేది మేము కూడా ప్రభుత్వంలో బాధ్యతలు ఎంపీలుగా అందుకనే ఆ కూపన్ ఉద్యోగాన్ని అక్కడ కూపన్ ఉద్యోగం ఇవ్వాలని కూడా చెప్పి ఉన్న భార్య ఎంటెక్ చేసింది కాబట్టి కూపన్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పాం. ఇక్కడ కూడా ఈ అమ్మాయికి కూడా మహేష్ భార్యకు కూడా ప్రభుత్వం పరంగా అవుట్సోర్సింగ్లో కూడా ఉద్యోగం కల్పిస్తే పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చినట్టయితే అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా బాధాకరమైందంటే ప్రజాప్రతినిధులు మేము ఎంపీగా దాదాపు 200 గ్రామాలు ఉంటాయి మాకు అయినా సరే ప్రమాదం జరిగిన మా చుట్టూ నాకు ఎమ్మెడ్ ఫోన్ చేసాము చేస్తే ఎమ్మెడ్ 11:30కి అక్కడ శ్రీశైలం ఎమ్మెల్యేకి చెప్పినా సీఎం ప్రభాకర్ రావు రాత్రి 11:30కి అన్యాయం చేసి బాగుంటుందని చెప్పి చెప్పడానికి ఆర్థికగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి చేయాలి వచ్చి ఇది కాదు అమ్మా ఇది చేస్తాం మీకు వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి 1 రూపాయలు ఇప్పిస్తాం అయితే చెప్పాలి కానీ ఆ బాధ్యత లేదు వాళ్ళకి ఆ సమయం లేదు ఏడ ఇసుకరాకుంటాయా ఏడ ఇసుకోలేదు నడుస్తుంది నాగారాయణ గారు బిల్డింగ్ ఎట్లా కట్టాలి శంషాబాద్లో ఫామ్ హౌస్ ఎట్లా పెట్టాలి ఆయన కేసీఆర్ తక్కువ దాన్ని కేసీఆర్ కంటే నేను తక్కువ అని చెప్పి ప్రగతి భవను జన్వాడ కేటీఆర్ చేస్తుంటే పెద్ద ఫామ్ హౌస్ పెట్టుకుంటుంది శంషాబాద్లో అవసరమా 7 ఏళ్ళ కింద బస్ కిరాయి లేని వాడి అది వేరే పూట కట్టకూడదు 7 ఏళ్ళ కింద మేము కూడా తెలంగాణ కుట్రాడు మధ్యతో రాజీనామా చేసి తెలంగాణ ఇచ్చినాం కాకపోతే దళితులు ముఖ్యమంత్రి అనగానే 17 మందిలో ఎంతమంది రెడ్డీలు ఉండవు ఎంతమంది విలువలు ఉండవు లెక్క చూసుకో సార్ ఇవ్వాలంటే సమాజం తలదించుకోవాలి తెలంగాణ 7 రెడ్డీలు 2 మంత్రులు ఉన్నారు 6 విలువలు ఉన్నారు 4 విలువలు అంటే ఒక కేటీఆర్ తప్ప 3 విలువలు 7 రెడ్డి మంత్రులకు అది చెప్పిన దగ్గర ఆ సెక్రటరీ గారు కూడా పనిచేయరు.